నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యాలు అనే అంశంపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ భవన్ सीपीआई కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు। ఈ కార్యక్రమంలో सीपीआई सीपीएम బహుజన తత్వవేత్తలు పాల్గొని ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంపై ప్రసంగించారు। నిర్వహిస్తున్నటువంటి ఈ డేలా సెమినార్ కు హాజరైనటువంటి మిత్రులు నిర్వాహకులు వేదిక మీద ఉన్న ఉద్యమ నాయకులు మేధావులు కళ నెరవేరడానికి చేస్తున్న కృషి ఇది। కమ్యూనిస్టుల ఐక్యవేదిక ఇది ఒక చారిత్రక సందర్భం। కమ్యూనిస్టుల ఐక్యవేదికని ఆకాంక్షించడం కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకోవడం అనేది ఇవాళ అది మాట్లాడడానికి ఒక కమ్యూనిస్ట్ గ్రూప్లో పార్టీలో పనిచేస్తున్న నేను సాహసం చేయడమే। అయితే ఆ లోపాన్ని మనం గుర్తించకుండా ఎందుకంటే ఆ సాంస్కృతిక లోపం అంటే ఆ కల్చరల్ ప్రభావం ఎంతగా ఉంటుందో ఈ దేశ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పరిశీలిస్తే కూడా మనకు అనిపిస్తుంది। అంటే ఇప్పుడు ఆ తమ్ముడు పాట పాడినట్టు ఎర్రదనాన్ని కోరుకుంటాం, స్వప్నిస్తాం, విప్లవోద్యమాన్ని ప్రేమిస్తాం, ఏ ఉద్యమాలకైనా త్యాగం, ఏ ఉద్యమాలకైనా వెనకట్టలేనిది, ఏ ఉద్యమాలకైనా ప్రామాణికం కొలమానం త్యాగమే అంటారు। అటువంటి త్యాగానికి కొదవలేని ఉద్యమం ఈ గడ్డ మీద సాగింది, ఈ దేశంలో సాగింది। అనేక విప్లవ ఉద్యమాలు ఇవాళ మధ్య భారతంలో సాగుతున్నాయి, జార్ఖండ్లో, మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో, మొత్తం భారతదేశంలో జరుగుతున్నాయి। అట్లాగే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించి నుంచి కూడా భూమి కోసం, వృత్తి కోసం, ప్రజల వృత్తి కోసం సాగిన ఉద్యమాలు ఎన్నో। ఆ ఉద్యమాలు ఇచ్చిన స్ఫూర్తి తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం। భూమి కోసం, వృత్తి కోసం, ప్రజల వృత్తి కోసం ఏవైనా ఉద్యమాలు ఈ గడ్డ మీద ఈ దేశంలో సాగాయి అంటే అవి కమ్యూనిస్టు నాయకత్వంలోనే సాగాయి అనేది ఒక వాస్తవం। అయితే అక్కడి నుండి ఈ దేశంలో కులం అనేది కళ్ళ ముందు కనపడుతున్న ఒక కఠినమైన వాస్తవంగా ఉన్నప్పుడు కులాన్ని, కుల అస్తిత్వాన్ని, కుల నిర్మూలనని, లింగ వివక్షని, ఇవాళ మతపరమైన అంచనాల వరకు సాగుతున్న ఈ ఈ ఈ అస్తిత్వాలని, ఈ ఉద్యమాలని, ఈ క్వశ్చన్స్ని, ప్రశ్నల్ని, ఈ ప్రశ్నల నుంచి వస్తున్న అనేక కోణాలు సంధిస్తున్న వాటికి జవాబు చెప్పలేని స్థితిలో మన కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉన్నప్పుడు ఆ ఉద్యమాల మధ్య ఐక్యత సాధ్యమా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి। అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఐక్యత వేరు, ఉద్యమాల పట్ల ఐక్యత వేరు। అందుకే నేను ఏమని భావిస్తున్నా అంటే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఐక్యత గురించి మాట్లాడడం నిజంగానే అది ఇంప్రాక్టికల్, అది సాధ్యమయ్యేది కాదు ఇప్పుడున్న దశలో। సిపిఎం సిపిఐ కలవు, ఎంఎల్ పార్టీలు కలవు, ముక్కలు చెక్కలు, ముక్కలు చెక్కలు, కమ్యూనిస్టు పార్టీలు ముక్కలై, కమ్యూనిస్టు విప్లవ పార్టీలు ముక్కలై సైద్ధాంతిక విభేదాలతో కూరుకుపోయినప్పుడు ఆ విభేదాలు పరిష్కరించుకోవడానికి ఎంత చైతన్యం కావాలి? ఆ విభేదాలు పరిష్కరించుకుని ఐక్య కార్యాచరణ నేను క్లుప్తంగా మాట్లాడతాను। ముఖ్యంగా దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఒకే ఒక్క మాటలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 1947లో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడాలి, ఇంత వర్స్ట్ గవర్నమెంట్ కూడా మనం ఎప్పుడు చూడాలి। వర్స్ట్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత పనికి మాలిన చెత్త ప్రభుత్వము మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు రాలేదు। అలాంటి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో అధికారంలో। ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక రియాక్షనరీ గవర్నమెంట్, పక్కా రియాక్షనరీ ప్రభుత్వం, కమ్యూనల్ గవర్నమెంట్, సెక్యులరిజానికి పాతరేస్తున్న ప్రభుత్వం, రాజ్యాంగం పైన ఏమాత్రం విశ్వాసం లేని ప్రభుత్వం, పైగా ఆర్థిక విధానాల విషయంలో పక్కా ప్రో కార్పొరేట్, రైతులకు వ్యతిరేకం, సాధారణ ప్రజలకు వ్యతిరేకం, అసలు ఏ మాత్రం కూడా శేషవిషయం లేకుండా కార్పొరేట్లకు అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో. అందుకోసం నేను ఖచ్చితంగా చెప్పగలను, 1947 నుంచి స్వతంత్ర వచ్చినాక ఎంతో మంది ప్రధానమంత్రులు, ఎన్నో గవర్నమెంట్స్, అనేక రాజకీయ పార్టీలు దేశంలో అధికారంలోకి వచ్చాయి. సహాయంగానే ప్రతిపక్షాల్లో కొంతమంది ఉన్నారు. కానీ ఇంత రియాక్షనరీ కమ్యూనల్ గవర్నమెంట్ మాత్రం ఎప్పుడూ రాలేదు. అలాంటి ప్రభుత్వం వాళ్ళ కేంద్రంలో అధికారంలో, పైగా వారు చెప్పినవేమీ చేయలేదు. ఎలక్షన్లప్పుడు ఏదైతే వారు చెప్పారో ఆ చెప్పిన ఏది కూడా వాళ్ళు అమలు చేయలేదు. నేను ఒక్కసారి గుర్తు చేస్తాను, ఎందుకంటే అందరు కూడా రాజకీయ చేసిన వాళ్ళే కాబట్టి. 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు మోర్ దెన్ 500 పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాడు. మొత్తం దేశమంతా తిరిగాడు. అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు అన్ని విషయాలపైన మాట్లాడారు. రైతులు అప్పుల పాలయ్యారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అసలు సభ్య సమాజం సిగ్గుతో తలది.